అమరావతి పాదయాత్రకు సంబంధించి నిబంధనలు సడలించడానికి నిన్న హైకోర్టు అంగీకరించకుండా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసిన తర్వాత దాన్ని ప్రొఫెసర్లు వాళ్ళతో పాటు ఇంకా బై డిఫాల్ట్గా సో కాల్డ్ అంతర్జాతీయ మేధావులు కొన్ని మీడియా సంస్థలు దానికి వక్ర భాషలు చెబుతూ వాళ్ళకి సంఘీభావం ప్రకటించే వాళ్ళు ఎలాగైనా సంఘీభావం ప్రకటించవచ్చు ముందు పాల్గొ ముందు వెనుకు వాళ్ళతో కలిసి నడవచ్చు అని చెప్పి విచిత్ర విచిత్రమైన వక్రభాషలన్నీ చెప్పారు. వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి టైం వచ్చింది. ఎందుకని నిన్న ఆ సడలింపు నిబంధనలు సడలించడానికి హైకోర్టు అంగీకరించలేదు కదా. సో ఇప్పుడు అమరావతి వాళ్ళు ఏంది మరో రూపంలో హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుందామని చెప్పి ఈరోజు అమరావతి రైతు సాధక సమితిలో ఏదో రైతు సంఘం పేరుతో ఇంకొక పిటిషన్ వేశారు హైకోర్టులో. ఏమని ఆ 600 మంది పాదయాత్ర చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు సంఘీభావంగా మేము కూడా పాదయాత్ర చేస్తాము, వాళ్ళకు ముందు వెనుకో నడుచుకుంటూ మేము పాదయాత్రలో వెళ్తాం, మమ్మల్ని కూడా అందులో పాల్గొనే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేసింది అమరావతి రైతు సమాఖ్య. ఒక పిటిషన్ వేశారు ఈరోజు మళ్ళీ, అది గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా మరో గౌరవ న్యాయమూర్తి సోమయాజుల గారి దగ్గరికి విచారణకు వెళ్ళింది. విచారణకు వెళ్తే దీని మీద హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. నిన్ననే తీర్పిచ్చారు కదా అవి సడలించడం కుదరదు అని చెప్పి మళ్ళీ ఈరోజు పిటిషన్ వేశారు. సంబంధం లేని వాళ్ళు ఆ పిటిషన్లతో సంబంధం లేని వాళ్ళు పిటిషన్ వేసి మేము పాల్గొంటామంటారు. అయినా అమరావతి మీద స్పష్టంగా హైకోర్టు తీర్పు ఉంది కదా, దాని మీద ఇంకా సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు కదా, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ గైడ్లైన్స్ కూడా వస్తాయి కదా, అంతవరకు ఆగలేరా? ఇప్పుడు ఈ పాదయాత్ర ఎందుకు, ఎవరి మీద ఒత్తిడి తీసుకొని వద్దాం అనుకుంటున్నారు? ఇది రాజకీయ ప్రేరేపిత యాత్ర, మీరు మీకోసం చేస్తున్నట్లు లేదు అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది హైకోర్టు. ఇది రాజకీయ ప్రేరేపితమైన యాత్ర, ఆ నిబంధనలు సడలించకుండా తీర్పిస్తే ఇంక ఈరోజు ఇంకొకరు సంబంధం లేని వాళ్ళు వచ్చి మేము పాల్గొంటామని పిటిషన్ వేస్తారు అని ఇప్పుడు యాత్ర లేనిది అని చెప్పి చాలా సీరియస్ అయింది. మధ్యలో అడ్వకేట్ జనరల్ గారు అసలు ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో తేల్చండి అండ్ దీని మీద మేము కౌంటర్ దాఖలు చేస్తాం సమయం కావాలి అంటే ఈ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. చూసారా, నిన్నేమో నిరభ్యంతరంగా యాత్ర చేసుకోవచ్చు, ఏం కండిషన్స్ లేవు, ఏం రిస్ట్రిక్షన్స్ లేవని ప్రొఫెసర్లు మేధావులు మీడియా అందరూ మొత్తుకోండి, మరి ఏం రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఈ అమరావతి రైతు సమాఖ్య వాళ్ళు ఇంకో పిటిషన్ వేయడం ఎందుకు? ఈరోజు వాళ్ళు డైరెక్ట్ వెనక ముందు నడిచేయచ్చు కదా యాత్రతో పాటు. ఏమి వక్ర భాషలు చెబుతారంటే నేను మొత్తుకొని చెబుతున్నా, ఈ దండాలు అయ్యా మీ వక్ర భాషలు మీకు అని మనం వాళ్ళు మాట్లాడుకుంటున్నా. ఈరోజు పిటిషన్ వేశారు యాత్రలో మేము నడుస్తాం మమ్మల్ని అలవ చేయండి అని. ఎవరైనా నడవచ్చనేటట్లయితే మరి వీళ్ళను వీళ్ళెందుకు పిటిషన్ వేశారు? ఏమో సాయంత్రం మీ మేధావులు ఏమన్నా చెబితే మనము విన్నాం. మొత్తానికైతే రాజకీయ ప్రేరేపితమైన యాత్ర అన్నది హైకోర్టు. అసలు ఒత్తిడి తీసుకొస్తున్నారా కోర్టు మీద? ఇప్పుడు పాదయాత్ర ఏమవసరం అని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఈ తదుపరి విచారణ రైతు ఈ సమాఖ్య వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు పాల్గొనాలా లేదా అనే దానికి సంబంధించి, ఈ పిటిషన్ అర్హతకు సంబంధించి వచ్చే సోమవారం అనేది తేలుతుంది.